మాది కేగంగ వర్మను దంగేరు గ్రామం అండి. నా పేరు కాకి వరప్రసాద్. ఓకే ఎమ్మెల్యే గారు మాకు చెల్లిపోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ గారు మంచి బీసీ వర్గంలో మంచి పేరున్న వ్యక్తి మంచి గౌరవించే వ్యక్తి మాకు దొరకడం చాలా మాకు చాలా అదృష్టం. ఎలా ఉన్నాను ఆయన పనితీరు? ఆయన పనితీరు ముక్కు చూటిగా అయినా ఏది అడిగినా కూడా డైరెక్ట్ కార్యకర్తనే కాదు పేదవాడు ఎవడు ఏది అడిగినా కూడా ఆయన సహాయం చేసి పెడతారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. మంచిదనంగా మాకు అందరికీ ఇప్పుడు కూడా ఆయన పది పనిలోని కూడా సాయం చేయడానికి ముందుకి ఇంకా ఆయన మించిన వాళ్ళు మాకైతే ఈ రామచంద్రపురం ఇప్పటి వరకు అటువంటి ఎమ్మెల్యే గారిని కానీ మరి అటువంటి గౌరవించే వ్యక్తులు కానీ ఇప్పటి వరకు మేము బీసీల్లోనే చూడలేదు. మరి రాబోయే రోజుల్లో కూడా ఆయన మాకు ఎమ్మెల్యేగా ఉండాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. రామచంద్రపురంలో అభివృద్ధిగా చెప్పాలంటే ఈ మంత్రి గారు ఫస్ట్ నుంచి కూడా ఏది అడిగినా గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు కానించి అందరికీ కూడా ఏది అడిగినా అభివృద్ధి పనులు ఒక స్కూల్ పరంగానే కానీ మరి రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా ఇక్కడ బాగా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు అయినా అడిగిన వెంటనే చేయడం జరిగింది. స్కూళ్ళు మాత్రం చాలా ఎక్సలెంట్గా దగ్గరుండి మరి స్కూల్లో పిల్లలకి ఏది ఇబ్బందికరమైన ఉన్నప్పటికీ కూడా ఆయన జగన్ గారిని అడిగి వెంటనే ఇమీడియట్లీ ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేయటం మరి లోపల టాయిలెట్స్ కానీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా అంత ఇదిగా ఎప్పుడు చూడలేదు దృష్టితోటి. కానీ వేళ జగన్ గారు పెట్టినటువంటి ఈ పథకాలు మనం చెప్పాలంటే సరిపోం. మరి చాలా అభివృద్ధి చెప్పాలంటే జనం కూడా చాలా అదృష్టవంతులు అని మేము తెలియజేస్తాం. కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. కోవిడ్లో మన మీ ఏరియా ఎమ్మెల్యే గారు ఏ విధంగా అభివృద్ధి సాగింది? కోవిడ్లో చూసుకుంటే అండి ఇంకా ఆయనకి మనం ఏం చేసినా రుణం తీర్చుకోలేము చెప్పాలంటే. ఆయనే కదా వాళ్ళ అబ్బాయి గారు నరీన్ గారు కూడా నాన్నగారికి ఒంట్లో బాగోకపోయినా ఆయన కరోనా పరిస్థితుల్లో ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా ఆయన హాస్పిటల్కేటి స్టాఫ్ మొత్తం కాకినాడ జీజేహెచ్కేటి ఎవరు వచ్చినా కూడా ఇంకా ఆయన చేసినటువంటి సేవలు ఎప్పుడు మర్చిపోలేము. మర్చిపోతే మనిషే కాదు అది జనం కూడా అంటే గుర్తించుకోవాలి. ఎందుకంటే కరోనా అనేది ఒక తల్లికి కొడుక్కి పిల్లానికి మొగుడికి లేదా భార్యకి భర్తకి సంబంధం లేని పరిస్థితి వచ్చింది. అటువంటి టైంలో కూడా మాకు ఈ నియోజకవర్గంలో ఎవరు ఉన్నారనుకున్నప్పటికీ ఇలా ఫోన్ చేసినప్పటికీ ఏంటి ప్రసాద్ ఏంటి అన్నప్పుడు ఈ కేసు ఇలా పనులు ఉందండి సార్ మీరు పనులను సంపాదించండి మీరు కాళ్ళకి ఏం కావాలి ఆక్సిజన్ కావాలి ఇమీడియట్ ప్లాంట్ కాకినాడలో ప్లాంట్ రావడానికి కూడా కారణం మంత్రి వర్యులే. మరి జగన్ గారి ఆగమేఘాల మీద మరి ప్లాంట్ కూడా ఆక్సిజన్ ప్లాంట్ చేయించి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. ఆ విషయంలో అయితే మనం ఆయనకి ఏం చేసినా రుణం తీర్చుకోలేం అని మేము ఈ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి కాదు మండలాల నుంచి కూడా ఆయనకి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. ఎక్సలెంట్గా చాలా ఎక్సలెంట్గా చేశారు. ఏమండి వాళ్ళు చేతకాని మాటలు మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ లేని వ్యక్తులు మిగిలేరు తెలుగుదేశంలోని అండి పథకాలు అనేవి సోమరిపోతులు కాదండి. ఒక పేదవాడి కళ పేదవాడు పేదవాడిగానే ఉండిపోతున్నాడు వారికి ఎంతో కొంత మనం లబ్ధి చేయాలి అని జగన్ గారు పాదయాత్రలో ఏదైతే మేనిఫెస్టోలు పెట్టాడో అది పెట్టాడు. అది ప్రజలు స్వీకరించి ఎవరి పనాలు చేసుకున్నారు అభివృద్ధిలో అది వాచలేక తెలుగుదేశం వాళ్ళు ఆడ అరిమే కూకుంటున్నాడు ఇది తినేస్తున్నాడని చెప్తున్నారు తప్ప ఏమీ కాదండి. ఇవాళ ఎవరి పనాలు చేసుకున్నారు కాబట్టి ఇంత అభివృద్ధి జరుగుతుంది బ్యాంకులు ట్రాన్సాక్షన్ అవుతున్నాయి వ్యవస్థ బాగుంది పేదవాడికి ఏ పథకం అయినా ఇమీడియట్లీ అందుతుంది. అది గమనించుకోలేక తెలుగుదేశం వాళ్ళు బుర్ర తక్కువైన మాటలు అయ్యి వాళ్ళకి బుర్రలు లేవండి. ఎందుకంటే ఇలా పరిపాలన చేయలేకపోయారు వాళ్ళు వాళ్ళకి గుచ్చెక్కిపోయి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని మాకు అర్థమవుతుంది. గతంలో జన్మభూమి కమిటీ కన్నా ఇప్పుడు ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థ మంచిది అంటారా లేదంటే జన్మభూమి కమిటీ మంచిది అంటారా? అసలు దానికి దీనికి కూడా పోల్చక్కర్లేదు. ఎందుకంటే దరిద్రం ఏంటంటే జన్మభూమి కమిటీ అప్పట్లో మాకు చిన్న వయసులో మేము రాజకీయ సీనియర్లం కాదు కానీ సోషల్గా ప్రజలు అనుకున్నటువంటి ఆలోచనలు మేము ఏ రకంగా దాన్ని తీసుకోవాలనే దానితో మేము చెప్తున్నాం. ఇది ఎందుకంటే పార్టీలు అనేది జన్మభూమి అని స్వార్థపూరితమైనది. ఊళ్ళో ఎవడైతే పార్టీకి ఆడు కులానికి నచ్చిన వాళ్ళకి ఆలకించుకున్నారు తప్ప ఎవరికి పేదవాడికి ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటేనే 100 రూపాయలు కానీ 500, 2000 రూపాయలు తీసుకుని ఆడికి డబ్బులు జరిగింది కార్డు ఇచ్చింది జరిగింది. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది వ్యవస్థ అంటే ఇంకా అసలు రాష్ట్రాల్లో కాదు ప్రధానమంత్రి కూడా వేళ ఆశ్చర్యపోయి ప్రశంసలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అక్కడ జరిగే సబ్జెక్ట్ అటువంటి పేదవాడికి ఇంటికి డబ్బులు ఎట్టుకెళ్ళి ఇచ్చేవాడు ఎవడండి? ఎవరికి కావాలో ఆలోచన? అందుకని మనకి వేళ తెల్లారులు ఎక్కితే 1వ తారీఖు అలవాటు చేశారు ఈయన.
వేళ ఒకటో తారీఖు అంటే ఏదో అనుకున్నారు. వేళ పెన్షన్ ఒకటో తారీఖు వచ్చినప్పటికీ పెన్షన్ తెల్లారకుండానే ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు. మరి రేషన్ బియ్యం వాళ్ళు ఇంటింటికి రేషన్ బియ్యం సందులోకి ఇదిలో కూడా వచ్చేస్తుంది. మరి ఆ బియ్యం తెచ్చుకోవాలంటే ముసలి వృద్ధులు ఎక్కడో పేటలో దూరంగా ఉన్న రేషన్ షాపులకు వెళ్ళి ఆ కార్డులన్నీ దొంతరలు ఎట్టి అక్కడ గంటల గంటల దగ్గర కూర్చుని ఆ బియ్యం మూడు తేలకపోతే ఎవడో నాలాటోనో మీలాటోనో బూటెట్టి ఆ బియ్యం తెచ్చుకుని మరి ఇంటికాడ కడుపుకుని రోజులు వచ్చి ఇవాళ అలా పరిస్థితి లేదే. అన్నీ డైరెక్ట్ ఎవరింటికి కాదో ఇంటికి బియ్యం రావడం జరుగుతుంది. అది సన్న బియ్యం నాణ్యతమైన బియ్యం ఎక్కడ కూడా మళ్ళీ ఏ ఎవడో కూడా దాంట్లో ఏలెట్టినాక లేకుండా చేసి మంచి చాలా జాగ్రత్తగా మన సచివాలయం వ్యవస్థనే తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. దానికైతే సీఎం గారికే కాదు మరి రుణపడి ఉంటారు ప్రజలందరూ కూడా దాన్ని అయితే మర్చిపోవడం అనేది జరగదు. ఎక్సలెంట్గా ఇవాళ ప్రజల్లో గుర్తింపుకుండా ఉండటం కూడా కారణం పెన్షన్స్ ఈ రేషన్ది ఇంటింటి కార్యక్రమంలో ఎక్సలెంట్గా సక్సెస్ అయింది వైఎస్ఆర్ గవర్నమెంట్. మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వస్తుందంటారా? వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రానే ప్రజల ముందుల్లో అప్పుడైతే ఎవరైతే ఉన్నారో అంతకన్నా రెట్టింపు ఓటర్స్ ఉన్నారు. ఎందుకంటే చేసిన అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లకి 175 సీట్లు గెలవటం 100% ఈ రామచంద్రపురం నుంచి మా చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన బట్టి 100% చెప్పడం జరుగుతుంది.